నమస్తే. నవలా శీర్షిక సంధ్య, రచన రెడ్డి రాజ్యలక్ష్మి గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలోకి వెడితే, మమ్మీ అని పిలుస్తూ ముందు కిరణ్, ఆ వెనక పావని కిచెన్ వైపు వచ్చారు. ఏటన్నట్లు ఆ ఇద్దరి వైపు చూసింది మానస. నీకు గుడ్ న్యూస్, పావని సంబరంగా అంది. ఏ పావని, నువ్వు కాదు, ఆ న్యూస్ మొదట నేనే మమ్మీకి చెప్పాలి. కిరణ్ పావని జడబట్టి గుంజుతూ అన్నాడు. మమ్మీ అన్నయ్యని చెప్పినా వినకు అంటూ జడ విసురుగా లాక్కుంది. విననులే, అదేమిటో నువ్వే చెప్పు, మానస అంది. ఆమె అనగానే అన్నగారి వైపు గర్వంగా చూసింది పావని. మమ్మీ నీకు నిజంగా పావనంటేనే ఇష్టంలే, చిన్నబుచ్చుకున్నాడు. బాగుంది, మీరిద్దరూ తగులాడుకుని నింద నా మీద వేస్తున్నారన్నమాట, మానస అంది. అయితే మా ఇద్దరిలో నీకెవరంటే ఎక్కువ ఇష్టమో చెప్పు మమ్మీ, కిరణ్ పసిపిల్లవాడిలా అడిగాడు. జవాబు చెప్పే ముందు నిన్ను ప్రశ్న అడుగుతాను, చెప్పు కిరణ్. నీకున్న రెండు కళ్ళల్లో నీకే కన్నంటే ఇష్టం, కుడికన్నా ఎడమకన్నా అంది మానస. అదేం ప్రశ్న మమ్మీ, రెండు కళ్ళు ఉంటేనేగా ఈ లోకంలో అందాలు పరిపూర్ణంగా చూడగలుగుతాం, కిరణ్ అన్నాడు. అవును కదూ, అలాగే మీరిద్దరూ నాకు రెండు కళ్ళు, మీరిద్దరన్నా నాకు ఇష్టమే అంది నవ్వుతూ మానస. పో మమ్మీ, ఎలాగైనా నీకు అన్నయ్య అంటేనే ఇష్టం, కష్టపడి సంపాదించి నిన్ను పోషిస్తాడుగా అందుకే అంటూ పావని మూతి ముడిచి వెళ్ళబోతుంటే, ఆగు పావని, నువ్వు చెప్తానన్న గుడ్ న్యూస్ చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు వెనక నుండి అంది మానస. నేనేం చెప్పను, ఎదురుగా ఉన్నాడుగా నీ ముద్దుల కొడుకు, ఆయన్నే అడుగు అంటూ పావని మూతి ముడిచి వెళ్ళిపోయింది. నాకేం అవసరం లేదు, నేనే చెప్తానంటూ లోపలికి వచ్చావుగా, నువ్వే చెప్పుకో అంటూ కిరణ్ కూడా బయటికి వెళ్ళిపోయాడు. మానస హారి భగవంతుడా అని తలబట్టుకుంది. వారిద్దరూ బయటికి వెళ్ళగానే మానస వంట పని చూసుకోసాగింది. ఓ పావుగంట గడిచిందో లేదో ముందుగా కిరణ్ లోపలికి వచ్చి మంచినీళ్ళు అన్నాడు. మానస గ్లాస్తో నీళ్ళందించింది. అన్నగారు రావటం చూసి పావని కూడా వంటింటి వైపు వచ్చి నాకు కావాలి అంది పొడిగా. మానసకు వారిద్దరి వైఖరి అలవాటే కాబట్టి నవ్వుకుంటూ పావనికి కూడా మంచినీళ్ళు అందించింది. మళ్లీ అటువైపు తిరిగి తన పని చూసుకోసాగింది. ఇద్దరూ బయటికి వెళ్లలేక, అక్కడ నిలబడలేక అసహనంగా ఫీల్ అవుతూ ఒకరివైపు ఒకరు చూపులతో మార్చి మసి చేసేంత తీవ్రంగా చూసుకున్నారు. అంతలోనే నీ లెక్కేమిటన్నట్లు ముఖాలు విసురుగా తిప్పుకున్నారు. సారీ మమ్మీ, ముందుగా కిరణ్ మానసకు సారీ చెప్పి వెళ్ళబోతుంటే, ఆగు కిరణ్, పావని నువ్వు కూడా, మీరిద్దరూ హాల్లోకి వెళ్ళి కూర్చోండి, నేను కూర దించొస్తాను అంది వెనక నుండి మానస. మానస వెళ్లేసరికి హాల్లో ఉన్న సోఫాలో అటు చివరన పావని ఇటు చివరన కిరణ్ మూతులు ముడుచుకుని కొయ్య బొమ్మల్లా కూర్చున్నారు. మానస వెళ్ళి వారిరువురికి మధ్యగా కూర్చుంది. కిరణ్, పావని, మీ ఇద్దరికీ కథలు వినటం అంటే చాలా ఇష్టం కదూ, మానస అడిగింది. ఇద్దరు అయితే అన్నట్టు ప్రశ్నార్థకంగా మానస వైపు చూశారు. మీకు గుర్తుందో లేదో, చిన్నతనంలో నేను కథలు చెప్తుంటే మీరు ఆసక్తిగా వినేవారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకో అప్పటిలా మీకు కథలు చెప్పాలనిపిస్తోంది, చెప్పమంటారా, మానస అడిగింది. అంగీకారంగా తల్లూపారు. మానస అనగనగా ఓ రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అని మొదలుపెట్టి రాజు కొడుకులు ఏడు చేపల కథ చెప్తుంది. ఇద్దరు చేదు తిన్నంత వికారంగా మొహాలు పెట్టారు. ఆ మొహాలు చూసి పక్కుమంది మానస, ఇదేం కథ మమ్మీ, మేమేమైనా పాలు తాగుతున్న పాపాయిలమా, కిరణ్ విసుగ్గా అన్నాడు. నాకు తెలుసులే బోయ్ మిస్టర్ కిరణ్, మరో సంవత్సరం పోతే కాబోయే ఇంజనీర్ అని, మిస్ పావని గ్రాడ్యుయేట్ అని, కానీ మీరే ఆ విషయం మర్చిపోయి పాలు తాగుతున్న పాపాయిల కంటే మిన్నగా నా ఎదురుగా పోట్లాడుకుంటున్నారు. మీ పెద్దరికాన్ని గుర్తు చేయడానికే ఆ కథ చెప్పాను, మానస అంది. పావని కిరణ్ ఒకరివైపు ఒకరు చూసి నవ్వుకుంటూ మానసకు దగ్గరగా జరిగారు. ఇహ ఇప్పుడు చెప్పండి, మీరు చెప్తానన్న ఆ గుడ్ న్యూస్ ఏమిటో అడిగింది. మమ్మీకి నువ్వు చెప్పరా అన్నాయి, పావని అంది. నువ్వే చెప్పులే, కిరణ్ అన్నాడు. అదిగో మళ్ళీ మొదలు పెట్టబోతున్నారన్నమాట, మానస వారింపుగా అంది. ఆహా లేదు మమ్మీ, చెప్పేస్తున్నా, డాడీ త్వరలోనే వస్తున్నారు, పావని చెప్పింది.
మాకు పర్సనల్గా రాసే లెటర్స్లో ఆ విషయం రాశారు. నీకు కూడా మాతో పాటు లెటర్ రాశారు, ఇదిగో అంటూ కిరణ్ జేబులో నుండి లెటర్ తీసి మానసకు అందించాడు. ఆ మాట వినగానే మానస హృదయం మూగబోయింది. మాధవ్ వస్తున్నాడు, మాధవ్ వస్తున్నాడు. వేల గొంతులు కర్కశంగా ఆమె చెవుల్లో నినదించాయి. తన మొహంలో కదలాడే భావాలు పిల్లలకు దృగ్గోచరం కాకుండా జాగ్రత్త పడుతూ మౌనంగా లెటర్ అందుకుంటూ ఆ ఇద్దరి మొహాల్లోకి పరిశీలనగా చూసింది. ఆ ఇరువురి మొహాలు తండ్రి వస్తున్నాడన్న సంతోషంతో అపూర్వంగా వెలిగిపోతున్నాయి. మమ్మీ, డాడీ వస్తున్నారంటే నీకేమనిపిస్తోంది? పావని ఉత్సాహంగా అడిగింది. ముందు మీకేమనిపిస్తుందో చెప్పండి, మానస ఎదురు ప్రశ్న వేసింది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మమ్మీ. నా సంతోషాన్ని మాటల్లో వ్యక్తం చేయటానికి ఏ భాష చాలదు, పావని అంది. మరి నీ మాట ఏమిటి కిరణ్? నాకు సంతోషంగా ఉన్నా ఏములో అసంతృప్తిగా కూడా ఉంది మమ్మీ, కిరణ్ తగ్గుసురంతో అన్నాడు. ఎందుకు అసంతృప్తి? మానస కుతూహలంగా అంది. మమ్మీ, నాకు వెన్నెలంటే చాలా ఇష్టం. అలాని జీవితమంతా వెన్నెలనే అనుభవిస్తే చీకటి కోసం హృదయంలో ఆరాటం మొదలవుతుంది. ఆ చీకటి కోసం మనస్సు తపస్సు చేస్తుంది. ఆ తపస్సు ఫలించి వెన్నెల కరిగి చీకటి వచ్చి అదే శాశ్వతంగా ఉండిపోతే వెన్నెల కనుమరుగవుతుంది. మళ్ళీ ఆ చీకటిని చీల్చుకుని వచ్చే వెన్నెల కాంతి కోసం తపస్సు మొదలెట్టాలి. ఆ మానసిక స్థితి నాకొద్దు. చీకటి వెలుగులు రెండు నాకు అందుబాటులో ఉండాలి. ఆ రెంటి ఉధృతాన్ని నేను అనుభవించాలి అన్న కిరణ్ సమాధానానికి మానస హృదయ సాగరం కల్లోలితమైంది. చిన్నవాడైనా ఎంత అర్థవంతంగా తన హృదయంలో ఆరాటం విప్పి చెప్పాడు. కిరణ్ తెలివికి మానస మెచ్చుకుంది. మరి నీకేమనిపించిందో చెప్పలేదు, పావని జ్ఞాపకం చేసింది. మీ ఆనందమే నా ఆనందం. మీకు ప్రీతిని కలిగించే ప్రతి విషయం నాకు సంతోషాన్ని ఇస్తుంది. మానస మాటల చాతుర్యాన్ని కిరణ్ ఇట్టే ఆకళింపు చేసుకోగలడు. గుడ్ మమ్మీ, పావని మానస చెక్కిల్ని ముద్దు పెట్టుకుంది. వెరీ వెల్, అంత ముద్దొచ్చే పని మీరేం చేశారో చెప్పండి ఆంటీ. ఆ పని నేను చేసి ధన్యునవుతాను. అప్పుడే హాల్లోకి వస్తున్న పవన్ చిరునవ్వుతో పావని వైపు చిలిపిగా చూస్తుంటే పావని సిగ్గులో మొగ్గయ్యింది. నువ్వా పవన్, రావోయ్ రా, మానస పవన్ను ఆహ్వానించింది. ఏరా కిరణ్, ఉదయం వస్తానన్నావు రాలేదే? పవన్ కిరణ్కి ఎదురుగా కూర్చుంటూ అడిగాడు. రావాలని బయలుదేరుతుండగా వరండాలోనే పోస్ట్మ్యాన్ ఎదురయ్యాడు అంటున్న కిరణ్ మాట పూర్తి కానివ్వకుండానే, అయితే శకునం మంచిది కాదని లోపలికి వెళ్ళిపోయామన్నమాట, నీకు ఉందా ఈ శకునాల పిచ్చి, పక్కపక్కా నవ్వుతూ అన్నాడు పవన్. అబ్బా, చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో ఏమిట్రా నీ డిస్టర్బెన్స్, విసుక్కున్నాడు. సారీ చెప్పరా, వింటాను, బుద్ధిగా కూర్చున్నాడు. పోస్ట్మ్యాన్ ఎదురై ఇచ్చిన లెటర్ విప్పి చదవగానే ఏదీ గుర్తు లేకుండా పోయిందంటే నమ్మరా కిరణ్ అన్నాడు. ఏమిటో విశేషం? మా డాడీ త్వరలో వస్తున్నారు, పావని ఇక దాచుకోలేనట్టు చెప్పేసింది. నిజమా ఆంటీ, అంకుల్ వచ్చేస్తున్నారా? పవన్ సంభ్రమంగా మానస మొహంలోకి చూసి అడిగాడు. పావని చెప్తుందిగా, నిజమే అనుకోవాలి, మానస నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. గుడ్ న్యూస్ చెప్పినందుకు మరదలి గారికి నా హార్దిక అభినందనలు, పవన్ తమాషాగా అన్నాడు. స్వీకరించా, పావని దర్పంగా అంది. మీరు మాట్లాడండి, నేను భోజనాలు రెడీ చేస్తాను. మానస లేచింది. బావా, నువ్వు కూడా ఇప్పుడిక్కడే భోంచేయాలి, పావని పవన్తో చెప్పి మానస వెంటే లోపలికి వెళ్ళింది. ముగ్గురికి అన్నాలు పెట్టి అక్కడే ఉన్న ఓ ఖాళీ కుర్చీలో కూర్చింది మానస. మమ్మీ, నువ్వు కూడా మాతో పాటు తినవలసిందే, పావని పట్టుబట్టింది. పర్వాలేదు, మీరు కానివ్వండి, మీకు వడ్డన చేయాలిగా. ఈ సంతోష సమయంలో నువ్వు కూడా మాతో పాటు భోజనం చేయవలసిందే, పావని మాట కాదనలేకపోయింది మానస. తండ్రి వస్తున్నాడన్న వార్త తెలిసినప్పటి నుండి ఆ పిల్ల మొహంలో భాషకందని అనిర్వచనీయమైన అపురూప భావాలేవో తృళ్లింతలాడుతున్నాయి. ఎవరికి సంతోష సమయం? మానస తనను తానే ప్రశ్నించుకుంది. కిరణ్, అంకుల్ ఇప్పుడు ఎలా ఉంటారంటావు? పవన్ కిరణ్ అడుగుతున్నాడు. డాడీ కాస్త కూస్తో మారిపోయే ఉంటారు, ఒక క్షణం ఆలోచించి కిరణ్ అన్నాడు. మానస ఉలిక్కి పడింది.
ఆ మార్పు మానసికమైనదా, వయసు తెచ్చిన భౌతిక మార్ప? మానస హృదయంలో జవాబు లేని ప్రశ్న మెరుపులా మెరిచింది. నిజమేలే, మార్పు అన్నది ప్రతి మనిషికి సహజం. ఆంటీ మాత్రం మారలేదు, అలాగే అంకుల్ కూడా. ఏమైనా అంకుల్ని చూడాలని నా మనసు తహతహలాడుతోంది. పవన్ అంటున్నాడు, నీకే కాదురా, నాకు ఎంతటెంతట చూస్తానా అని ఉంది. కిరణ్ ఏదో ఆలోచనలో తేలిపోతున్నవాడిలా అన్నాడు, నాకైతే ఇంతవరకు ఏమీ అనిపించలేదు, కానీ డాడీ ఉత్తరం చూశాక మాత్రం మీలాగే ఫీల్ అవుతున్నాను, పావని అంది. వారి ముగ్గురి మాటలు వింటూ మానస మౌనంగా భోజనం చేస్తోంది. మేమింతగా మాట్లాడుతున్నా ఆంటీ, మీరొక్క మాటైనా మాట్లాడటం లేదు, కారణం తెలుసుకోవచ్చా? నిర్లిప్తంగా సాగరంలో కొట్టుకుపోతున్న మనిషిలా ఉన్న మానస మొహంలోకి చూసి పవన్ అన్నాడు, ఏం మాట్లాడను పవన్, కొన్ని సంఘటనలు మన గొంతు మూగబోయేలా చేస్తాయి. మీ అంకుల్ వస్తున్నారని తెలిసి నా గొంతే కాదు హృదయం కూడా మూగబోయింది, సొంతంగా మాట్లాడింది మానస. భోజనాలు చేసి వాళ్ళంతా బయటికి వెళ్ళాక డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి మానస తన గదిలోకి వెళ్ళబోతుంటే పావని గదిలో నుండి పవన్, ఏ పావని, అంకుల్ వచ్చాక ఏం జరుగుతుందో తెలుసా? పావనిని అడుగుతున్నాడు. ఏం జరుగుతుందేమిటి? పెంకెగా అంది. తన ఏకైక పుత్రికను సగర్భంగా నా కాళ్ళు గడిగి కన్యాదానం చేసి అస్మదీయ పుత్రికను నీ మగసిరితో ఏలుకుని ఆమె జన్మము తద్వారా నా జన్మము సఫలంబు చేయమంటూ నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడు, తెలిసిందా? బడాయి, దేశంలో పెళ్లి కొడుకులే కరువయ్యారా నీకివ్వడానికి? పెళ్లి కొడుకులు చాలామంది ఉంటారు, అయితే అందరూ పావని మనసు దోచుకున్న పవన్లు కాదుగా. అలా కలల లోకంలో తేలిపోతుండు ఈలోగా మరో పవన కుమారుడో పవిత్రుడో వచ్చి నామల్లో తాళిగట్టి తీసుకెళ్లడం మాత్రం ఖాయం, పావని అంది. వాడికెన్ని గుండెలు, ఎవడొస్తాడు రాని? వాడిని సినిమా హీరోలా నాలుగు ఎడాపెడా వాయించి అమాంతంగా నిన్నెత్తుకెళ్ళి రాక్షస వివాహం చేసుకుంటాను అన్న పవన్ మాటలకు పావని పక్కపక్క నవ్వింది. వారి సంభాషణ విన్న మానస కూడా నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆంటీ మాత్రం మారలేదు, పవన్ మాటలు ఇంకా చెవుల్లో రొదబెడుతూనే ఉన్నాయి. అప్రయత్నంగానే నిలువుటద్దం ముందు నిలబడి తన రూపాన్ని తానే అపరిచితిలా పరిశీలించి చూసుకుంది మానస. నిడుపైన కురులతో అందంగా చుట్టుకున్న ముడి తన ముఖాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. చెంపల్లో తళుకు మెరుపు తగ్గనే లేదు. కళ్ళు కాంతివంతంగా ఉన్నా వాటిని కప్పి ఉన్న కళ్ళద్దాలు మాత్రం తన వయస్సును లెక్కగట్టి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాయి. పాపిట్లో అక్కడక్కడా ఒకటి ఎరా మెరిసిన వెంట్రుకలు తన గాంభీర్యతను పెంచినా సౌందర్యాన్ని మాత్రం తగ్గించలేదు. నిజానికి వాలుజడ వేసి సింథటిక్ చీరలు కట్టుకుంటే తన వయస్సు 25 ఏళ్ళనుకుంటారే గాని 37 ఏళ్ళంటే ఎవ్వరూ నమ్మరు. తన ఆలోచనలకు తానే నవ్వుకుంది మానస. అద్దం ముందు నుండి తప్పుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. ఎంత ఆలోచించినా మాధవ్ వస్తున్నాడంటే మానస హృదయం నదీ కన్యకలా త్రుళ్ళింతలాడటం లేదు. ఓ చేదు అనుభవాన్ని బలవంతంగా మింగబోతున్నట్టుంది. అతడిప్పుడు ఎందుకు వస్తున్నట్టు మానస ప్రశ్నించుకుంది. సమాధానం లభించలేదు. అతడు తిరిగి రావటానికి తను అభ్యంతర పెట్టవలసిన అవసరం తనకేం లేదని మానసకు తెలుసు. అతడికిష్టమైనప్పుడు రాగల అధికారం, అనుబంధం కూడా ఈ ఇంటితో అతడికుంది. అతడి రాక అందరికీ అభిలషణీయమే. ఏమైనా అభ్యంతరాలు అయిష్టాలు ఉన్నవంటే తన నుండి మాత్రమే. తనైతే మాత్రం అతన్ని రావద్దని ఎందుకు చెప్పాలి? అతడి రాక ఇష్టం లేకుంటే తనే వెళ్ళిపోవాలి. అవును, తనే వెళ్ళిపోవాలి. అందరికీ దూరంగా అందరితో పెరవేసుకున్న బంధాలు తెంచుకుని వెళ్ళిపోవాలి. భగవాన్, ఈ బంధాలు తెంచుకుని వెళ్ళటం తనకు సాధ్యమేనా? మానసిక ఆ మాట వెన్నులో పొడిచినట్లు అనిపించింది. సాధ్యం కాకున్నా మనోనిగ్రహాన్ని కూడా తీసుకుని విరాగిలా వెళ్ళిపోవాలి. అదే తన సమస్యకు పరిష్కారం. తన నిష్క్రమణే ఈ జీవిత కథకు ముగింపు. మానసలో నిర్ణయాలు చాలా త్వరగా గట్టిపడ్డాయి. అప్పటికి మానస హృదయం నిశ్చింతపడింది. కిటికీ దగ్గర నుండి కదిలి మంచం దగ్గరగా వెళ్లబోతుంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఉత్తరం పలకరింపుగా నవ్వింది. కొంచెం ఆసక్తిగానే ఆ లేఖ చేతిలోకి తీసుకుని మంచం మీద వాలింది. ఏం రాశాడు? మానస, జరిగిన దానికి నన్ను క్షమించు అని రాశాడా? పిల్లలని ఒంటరిగా ఈ సమాజంతో పోరాడుతూనే ఉన్నతంగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు తెలిపాడా?
లేక వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు, ఇక వాళ్ల విషయం నాకు వదిలి నీ దారి నువ్వు చూసుకో అని రాశాడా. మానస కవరు చించకుండానే రకరకాల సందేహాలతో ప్రశ్నలతో సతమతమయ్యింది. ఏమిటది కవర్ తెరవకుండా పిచ్చిగా ఆలోచించకు, అంతరాత్మ మందలించింది. మానస కవర్ చించి లేఖ బయటకు తీసింది. చాలా సుదీర్ఘమైన లేఖ రాశాడు మాధవ్. సగం అయిష్టతతో సగం కుతూహలంతోనే ఆ లేఖను చదవసాగింది మానస. మానస, మళ్ళీ ఇంతకాలానికి నా నుండి ఈ లేఖ చదువుతూ నువ్వేమనుకుంటున్నావు? లక్ష సందేహాలతో వేల ప్రశ్నలతో అయిష్టతతో ఈ లేఖ ఆలస్యంగా చదువుతామని నాకు తెలుసు. నేను తిరిగి వస్తున్నానని పిల్లలు నీకు చెప్పే ఉంటారు. ఈ వార్త చదివి వాళ్ళెంత సంతోషిస్తారో నేను ఊహించగలను. నీ హృదయంలో మాత్రం ఈ వార్త ఆఘాతాన్ని సృష్టిస్తుందని కూడా తెలుసు. మానస, నేను వచ్చినా నీకు ఇష్టం లేకపోతే నేను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. పిల్లల్ని కళ్ళారా చూసుకుని వాళ్ల బాధ్యతల్లో నువ్వు నెరవేర్చగా మిగిలిన భాగాన్ని పూరించి వెంటనే వెళ్ళిపోతాను. నేనక్కడే ఉండటం అంటూ జరిగితే నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో స్పష్టంగా చూపగలిగినప్పుడే. ఇలా వ్రాస్తున్నానంటే నీ మనసుకు పరీక్ష పెడుతున్నాననే కదూ అనుకుంటున్నావు. నిజమే మానస, ఒకప్పుడు నువ్వు నా మనసుకు పరీక్ష పెట్టావు. ఆ పరీక్షకు నిలబడలేకనే నీకు ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ క్షణం నా వంతుకొచ్చింది. ఇప్పుడు నీకు నేను పరీక్ష పెడుతున్నాను. నేను వచ్చేలోగా బాగా ఆలోచించుకో. మానస, నన్ను క్షమించు అన్నంతలో నువ్వు క్షమించగలిగేంత ఔదార్యాన్ని నేను నీలో మిగల్చలేదని నాకు తెలుసు. తప్పుకు ఓ హద్దున్నట్టే క్షమకు కూడా ఓ హద్దుంది. ఆ తప్పును నువ్వు నా జీవితంలోకి ప్రవేశించకముందే అతిక్రమించాను. అది యవ్వన పూర్వభాగంలో నాకు తెలియకుండా జరిగిన పొరపాటు. తప్పు చేశానని తెలిసే చేసిన మరో తప్పు నీ జీవితంలో ప్రవేశించటం. అది సరిదిద్దుకోలేని పొరపాటని తెలిసి నీ జీవితపు బాటలో బండలు పరిచాను. మెత్తటి సయ్య మీద పవళింపజేయవలసిన నిన్ను ముళ్ళ మీద పడుకోబెట్టాను. వసంతాలు విరిసే వయస్సున శిశిరాలు మిగిల్చాను. తెలిమంచు బిందువులాంటి నీ జీవితాన్ని కాలే పెనం మీద వేసి ఇగిర్చాను. పూలబాట మీద నడిపించవలసిన నిన్ను వజ్రాయుధం లాంటి అగాధపు అంచుల మీద నడిపించాను. ఇది ఓ మానవత్వం ఉన్న మనిషి చేయవలసిన పని కాదు. సరిదిద్దుకోలేని పొరపాటు చేశానని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆ ఒప్పుకోవడమే నా తప్పులకు సరైన ప్రాయశ్చిత్తమని అనుకుంటున్నాను. నువ్వు నీ హృదయ నైర్మల్యంతో పిల్లల్ని చేరదీశావు. వాళ్లకు మాతృప్రేమలో మధురసాన్ని అందించి ఉన్నతంగా తీర్చిదిద్దావు. నన్ను మాత్రం నీ నుండి నిర్దయగా దూరంగా తరిమావు. ఈ 10 ఏళ్ల నుండి నువ్వు నాకు విధించిన శిక్ష నా జీవితానికి చేసిన పొరపాట్లకు సరిపోతుందనుకుంటాను. మానస, నేనిప్పుడు వస్తున్నది ఎందుకో తెలుసా? నీకోసమే. నువ్వు నన్ను భర్తగా భావించకు. ఓ స్నేహితుడిగా నీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వు. చూస్తుండగానే నువ్వు దించిన కాఠిన్యపు తెరల వెనుక యవ్వన దశ చిత్రంగా కరిగిపోయింది. నన్ను నేను శిక్షించుకునేందుకు ఒంటరిగా శాంతి కోసం పిపాసిలా తిరిగి తిరిగి వేసారిపోయాను. అలసిన నా మనస్సుకు సాంత్వన కావాలి. బ్రతుకుబాటలో నిరంతర అన్వేషకుడిలా సాగిపోయే నేను చివరి మజిలీ చేరుకోవాలి. ఆ మజిలీ నువ్వున్న చోటనే ఉందని, అదే నాకు విశ్రాంతినిచ్చే తరుచ్ఛాయ అని నాకు తెలుసు. అందుకే రెక్కలు కట్టుకుని నీ ముందు వాలాలని నా మనసు తహతహలాడుతోంది. నిండు హృదయంతో స్వాగతమే ఇస్తావో, తిరస్కారంతో మళ్ళీ దేశం మీదకు తరుముతావో, అది నీ ఇష్టం. ఇక లేఖ ముగిస్తున్నాను. నా రాకతో నీలో సంచలనం కలిగిస్తున్నందుకు నన్ను మన్నించు. ఉంటాను. నీ మాధవ్. లేఖ ముగించేసరికి మానస హృదయం గడ్డగట్టుకుపోయింది. నా మాధవ్, విరక్తిగా నవ్వుకుంది. 15 ఏళ్ల దీర్ఘకాలాన్ని ఒంటరిగా ఈ సమాజంతో పోరాడుతూనే నెట్టుకొచ్చింది. తను పూర్తిగా అతడి చేతిలో దగాపడింది. ఈ కాలంలో వయస్సు చేసే గందరగోళాన్ని తట్టుకోవటానికి తను పడ్డ ఆవేదన అతడు క్షమించు అన్నంతలో క్షమించగలిగేంత అల్ప విషయం కాదు. అతనీనాడు తన తప్పులు ఒప్పుకున్నంత మాత్రాన జరిగిన 15 ఏళ్ల కాలాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేడుగా. వాడిన మల్లెలు వికసించవు. ఇరిగిన చందనం చేతికి చిక్కదు. నిండు హృదయంతో అతడికి తన స్వాగతం పలుకలేదు. అతడి పేరు వింటే చాలు,
తను పోగొట్టుకున్నదెంత విలువైందో గుర్తుకొచ్చి శరీరమంతా దహించి వేసినట్టుంటుంది. అటువంటిది అతని ఉనికిని భరిస్తూ స్నేహితుడిలా ఆదరించాలా? తను దేవత కాదు, జరిగింది మర్చిపోయే ఔదార్యం లేని మామూలు మనిషి. అతడొచ్చేసరికి తాను ఇంట్లో ఉండదు. అతడి ఆగమనం కంటే తన నిష్క్రమణే ముందు జరుగుతుంది. ఎక్కడికెడుతుంది? ఎవరున్నారు తనకు? ఆ ఆలోచనకే విచలిత అయ్యింది. గతాన్ని తలుచుకుని కాబోలు కళ్ళు నిండు కొండలయ్యాయి. ఆంటీ పవన్ పిలుస్తూ గదిలోకి రావటం చూసి మానస చటుక్కున కళ్ళు తుడుచుకుని, ఏమిటి పవన్? అడిగింది. నేను ఇంటికి వెళుతున్నాను, టీ పెట్టిస్తాను, తాగి వెళ్ళు, మానస బయటికి వస్తూ అంది. ప్లీజ్ ఇప్పుడేం వద్దు, అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది, వస్తాను అని చెప్పి వెళ్ళాడు పవన్. కిరణ్ అతడి వెనకే వీధి గేటు వరకు వెళ్ళి సాగనం పొచ్చాడు. మానస పక్కనే సోఫాలో పావని కూర్చుంది. వారికెదురుగా కిరణ్ కూర్చున్నాడు. ఆ ముగ్గురి మధ్య చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. మానస హృదయంలో తుఫాను చెలరేగి ప్రళయం రాబోతున్నంత అశాంతిని కిరణ్ చురుకైన మెదడు త్వరగానే కనిపెట్టగలిగింది. కిరణ్, మీ డాడీ ఎప్పుడొస్తున్నారు? ఆ వివరం ఏదైనా రాశారా? మానస హఠాత్తుగా అడిగింది. ఆ విషయం నీ లెటర్లో రాయలేదా? కిరణ్ అడిగాడు. లేదు, త్వరలో వస్తున్నట్టు రాశారే తప్ప ఇంకేం వివరం రాయలేదు. నాకైనా స్పష్టంగా తెలుపలేదు. ఈ నెలాఖరున అంటే 25-26 తారీఖుల్లో వస్తున్నట్టు రాశారంతే. ఇదిగో ఈ లెటర్ చదువు అంటూ జేబులోండి లెటర్ తీసి అందించబోయాడు. వద్దులే, చెప్పావుగా అన్నదే గాని ఆ లెటర్ అందుకోలేదు. అంటే డాడీ వారం రోజుల్లో వచ్చేస్తారన్నమాట, పావని లెక్క వేసి అంది. మానస తలూపింది. సాయంత్రం త్వరగా వంట ముగించి మానస సాదా చీరతో సింపుల్గా తన అలంకరణ ముగించుకుని వచ్చి హాల్లో ఉన్న చెప్పులు తొడుక్కుంటూ, కిరణ్ ఎక్కడికి వెళ్లకు, నేనొచ్చే వరకు చెల్లాయికి తోడుగా ఇంట్లోనే ఉండు అంది. ఎక్కడికి వెళుతున్నావు మమ్మీ? పావని ఉండబట్టలేక అడిగింది. వసంత ఆంటీ ఇంటికి, ముక్తసరిగా చెప్పింది. ఆంటీ ఇంటిగా ఉత్సాహంగా తాను వస్తాననే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ మానస వైపు చూసింది. మానస అదేం పట్టించుకోనట్టు, ఇల్లు జాగ్రత్తగా చూస్తుండండి, నేను రావటం ఆలస్యమైనా కంగారు పడకండి చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే పావని విస్మయంగా చూస్తూ నిలబడింది. ఎక్కడికెళ్ళినా మానస పావనిని వెంటబెట్టుకునే వెళుతుంది. అందులోనూ వసంత ఇంటికి వెళ్ళటం అంటే పిల్లలిద్దరికీ చాలా సరదా. అయినా ఆ విషయమని తెలుసు కాబట్టి తప్పకుండా తీసుకెళ్లేది. అటువంటి ఈరోజు మమ్మీకి ఏమైంది? పావని రెప్పవేయటం మరిచి బొమ్మలా నిలబడటం చూసి, ఏట్రా తెల్లబోయినట్టు చూస్తున్నావు, మమ్మీ వెళ్ళిపోయింది, కిరణ్ చెల్లెల్ని తడుతూ అన్నాడు. అన్నయ్య, ఈరోజు మమ్మీ అదోలా ఉంది కదూ. ఏమిటింత అకస్మాత్తుగా ఈ మార్పు ఎందుకు వచ్చిందంటో? ఏమో, నువ్వో బుద్ధావతారానివి అన్నగారి మీద విసుక్కుంది పావని. నిజంగానే నాకేం తెలియదు, నీకేమైనా తెలిస్తే చెప్పరాదు, వింటాను కిరణ్ నవ్వుతూ అన్నాడు. డాడీ వస్తున్నారని తెలిసినప్పటి నుండి మమ్మీ అదోలా మారిపోయింది, పావని ఎటో చూస్తూ అంది. డాడీ తిరిగి రావటం మమ్మీకి ఇష్టం లేదు, మమ్మీలో మార్పు కదే కారణం, ఇన్వెస్టిగేటర్లా ఉంది. ఏమిటో ఊలు, కాబోయే ఇంజనీర్వి, ఆ ఈలు దిద్దితే నలుగురు నవ్వుతారు పావని కోపంగా అంది. అబ్బా శాంతించవే తల్లి, చెప్పు వింటున్నాగా కిరణ్ అన్నాడు. నువ్వు ముందు అలా దద్దమ్మలా నటించడం మాని ఈ విషయాన్ని సీరియస్గా చర్చించు, లేకపోతే రెండు చెంపలు వాయిస్తా, ఉరిమి చూసింది పావని. చిత్తం ఆజ్ఞ, చేతులు వినయంగా జోడించాడు. అన్నయ్య, అసలు డాడీ అంటే మమ్మీకెందుకో కోపం, పావని ఎప్పటి విషయం గుర్తు తెచ్చుకుంటూ అంది. నాకు మాత్రం ఏం తెలుసు పావని, బాగా ఆలోచిస్తే నాకోటి తోస్తోంది. ఏమిటది? కుతూహలంగా అడిగింది పావని. డాడీ మనందరినీ వదిలి దూరంగా ఎందుకెళ్ళిపోయారో మనకు తెలియదు. ఆయన వెళ్ళి 10 ఏళ్ళైపోయింది, భార్యాబిడ్డల్ని వదిలి ఆయనంత దూరం పోయారంటే ఆయన మమ్మీ పట్ల ఏదో చెయ్యరాని అపరాధం చేసి ఉంటారు. బహుశా మమ్మీ దృష్టితో చూస్తే ఆయన అపరాధం క్షమించరానిదై ఉంటుంది.
ఈ పదేళ్ల ఎడబాటుతో మమ్మీ సమాధాన పడుతుందని, క్షమిస్తుందన్న ఆశతో డాడీ తిరిగి వస్తున్నారు. ఆ వార్త తెలిసినప్పటి నుండి మమ్మీలో మార్పు వచ్చిందంటే అర్థమేమిటి? ఆమె ఆయన్ను క్షమించలేకపోతుందనేగా, కిరణ్ తనకు తోచింది చెప్పాడు. అయితే డాడీ వస్తే మమ్మీ వెళ్ళిపోతుందేమో, దిగాలు పడింది. నేను అదే ఆలోచిస్తున్నాను. కిరణ్ పావనిలకు ఆ క్షణంలో 10 ఏళ్ల కిందట తాము ఒంటరిగా గడిపిన నరకం లాంటి 2 ఏళ్ల కాలం కళ్ల ముందు నిలిచింది. అన్నయ్య, మమ్మీని వదులుకోకూడదు, పావని స్థిరంగా అంది. అంటే మళ్ళీ డాడీని దేశాల మీదకు దండయాత్రకు పంపేద్దామా? కిరణ్ హాస్యంగా అన్నాడు. జా, నేనలా అన్నానా? డాడీ మమ్మీ ఇద్దరూ మన కళ్ల ముందు ఉండాలి. ఆ ఇద్దరూ ఒకరి పక్క మరొకరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, హాస్యాలు ఆడుకుంటూ, చిలిపి చిలిపి పోట్లాటలు వేసుకుంటే వారిద్దరికీ కావలసినవి అందిస్తూ, వారి మాటలు వింటూ మనం హాయిగా నవ్వుకోవాలి. సాయంత్రం అయ్యాక నలుగురం బయటికి వెళ్ళాలి. అలా వెళ్లేటప్పుడు నేను డాడీ పక్కనే ఉంటాను, నువ్వు మమ్మీ పక్కనే ఉండాలి సుమా. కళ్ళల్లో ఆ ఊహా చిత్రాన్ని నింపుకుంటూ పావని ఆత్మీయంగా అంది. నువ్వద్దన్నా, నేను మమ్మీ పక్కనే నిలబడతాను, కిరణ్ అన్నాడు. అలా నిలబడితే నువ్వు మమ్మీకి కొడుకు అంటే ఎవరు నమ్మరు, తమ్ముడు అనుకుంటారు తెలుసా, పావని అంది. ఎవరో అనుకుంటే అనుకోని, మమ్మీ మాత్రం నాకు మమ్మీయే. డాడీ వచ్చాక నిజంగా మమ్మీ వెళ్ళిపోతానంటే మనమేం చేయాలి? అవును, ఏం చేయాలి? అది తెలిస్తే నీకు చెప్పడం ఎందుకు, బుగమూతి పెట్టింది పావని. ఏం చేయాలో నాకు తెలియదు, కానీ మనం ఏదో ఒకటి చేసి మమ్మీని ఆపాలి, కిరణ్ అన్నాడు. ఇద్దరూ అదే విషయం మీద తీవ్రంగా చర్చించుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేస్తూ హాల్లోనే కూర్చున్నారు. కానీ ఇద్దరికీ చిన్నతనంలో జరిగిన విషయాలు ఇంకా కొద్దిగా గుర్తున్నాయి. మానస పరిచయం అన్నీ గుర్తు చేస్తున్నాయి. రిక్షా దిగి ఇంట్లోకి వస్తున్న మానసను చూస్తూనే వసంత వికసిత వదనంతో ఎదురొస్తూ, ఒక్కదానివే వస్తున్నావు, పిల్లలేది? మానస వెనక్కు చూస్తూ అంది. ఏ, పిల్లలు రాకపోతే నన్ను కూడా లోపలికి రానివ్వవా? మానస హాస్యంగా అంది. అదేం లేదులే, లోపలికి వచ్చి కూర్చో. పిల్లలు టిఫిన్ కోసమని కూర్చున్నారు, వాళ్ళ సంగతి చూసి 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ మానసను కూర్చోబెట్టి వసంత లోపలికి వెళ్ళింది. మానస సోఫాలో వెనుక్కోవాలి అశాంతిగా కళ్ళు మూసుకుంది. ఆలోచించి ఆలోచించి ఆమె మెదడంతా వేడెక్కి శూన్యంగా ముద్దుబారినట్టుంది. వసంత వచ్చే వరకు మానస పరిసరాలు మర్చిపోయినట్టే కనిపించింది. ఏమిటే అలా డల్గా ఉన్నావు, కూల్ డ్రింక్ అందిస్తూ అడిగింది వసంత. మానస మాట్లాడలేదు. కూల్ డ్రింక్ అందుకుని ఒక్కొక్క గుక్కే తాగుతూ ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోయింది. మానస వైఖరి వసంతకు వింతగొలిపింది. పేలటానికి సిద్ధంగా ఉన్న అణుబాంబులా తోచింది. అందుకే వసంత మౌనం వహించింది. వసు, మాధవ్ వస్తున్నాడు, హఠాత్తుగా అంది మానస. వసంతకు మానస చెప్పేదేమిటో వెంటనే అర్థం కాలేదు. భ్రుకుటి ముడిచి ఆలోచిస్తున్నదల్లా, ఎప్పుడొస్తున్నాడు? ఉల్లాసంగా అడిగింది వసంత. ఖచ్చితంగా తెలీదు, ఈ నెలాఖరున వస్తున్నానని ఉత్తరం రాశాడు అంది. వసు, మాధవ్ వస్తున్నాడంటే నీకేమనిపిస్తోంది? మళ్ళీ మానసే వసంతను అడిగింది. నాకేమీ అనిపించడం లేదు, మాధవ్ ఎప్పటికైనా తిరిగి వస్తాడని నాకు తెలుసు, భవిష్యత్తు ముందే ఎరుగున్న దానిలా అంది వసంత. ఎలా ఊహించావు? పడమటి సంధ్య వాలాక పక్షి కూడా తన గూడు చేరుకుంటుంది, అలాగే మాధవ్ కూడా ఎప్పటికైనా పిల్లల్ని చేరుకోవలసిన వాడేగా అంది వసంత. మానస మాట్లాడలేదు. ఆ వాస్తవాన్ని ఇంతకాలం తానెందుకు గుర్తించలేకపోయింది? ఆ పిల్లలు చివరికి అతడికే గాని తనకేమీ కారా? ఇంతకాలం ఇదేం గ్రహించని భ్రమలో ఎలా బతికింది? మానస చర్విత చర్వణం చేసుకుని కుంగిపోయింది. మను, ఏమిటాలోచిస్తున్నా? వసంత మృదువుగా అడిగింది. చీకటి ఉన్న చోట వెన్నెలకు స్థానం లేదే వసు, మానస అప్రయత్నంగా అంది. కానీ చీకటి వెన్నెలలో చాలా సులువుగా విలీనమైపోతుంది, ఎందుకంటే వెన్నెలకు మిరుమిట్లు గొలిపే ఉజ్వల శక్తి ఉంది, ఆ శక్తి చీకట్లను మింగేయగలదు, వసంత అంది. మానస ముఖం వివర్ణమైంది. వసు, ఆ చేదు నిజం నేను జీర్ణించుకోలేను, కంపిస్తున్న స్వరంతో అంది. ఇష్టమున్న చోట హలాహలం కూడా అమృతంలా తోస్తుంది, ఆ ఇష్టాన్ని నీలో పెంచుకో, అప్పుడు ఆ చేదు తీపిగా మారుతుంది, వసంత సలహా ఇచ్చింది.
వసు, ఇటువంటి క్షణం ఎదురవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మానస దీనంగా అంది. ఆ క్షణంలో వసంత కళ్లకు మానస తనకు అత్యంత ప్రియమైన వస్తువును తన చేత్తో విరగ్గొట్టుకుని విలపించే పసిదాన్లా తోచింది. ఊహిస్తే ఏం చేసేదానివి అని అడిగింది వసంత. బండబారిన గుండెలో మమతల మల్లెలు పూత ఎత్తకుండా జాగ్రత్త పడేదాన్ని. ఆప్యాయతలు, అనుబంధాలు నా కాళ్లకు సంకెళ్లు కాకుండా విరాగిలా, ఏకాకిలా వడ్డరి బ్రతికి ఇచ్చేదాన్ని. ఇప్పుడు సాధ్యం కాదే. ఇదంతా నా స్వయంకృతం. మానస దోసిట్లో మొహం ఉంచుకుని చిన్నగా గొడిగింది. మానస హృదయంలో మండుతున్న ఆవేదన వసంత కళ్లకు కట్టినట్టయింది. ఉరుములు ఫెళఫెళలాడుతూ, మెరుపులు దాడి చేస్తూ ఆమెలో ప్రళయాన్ని సృష్టిస్తున్నాయని వసంత గ్రహించింది. మానసను చూస్తే వసంత హృదయం ఆర్ద్రమైంది. భయపడకు వసు, ఇటువంటి విషమస్థితి ఏదో నాడు నువ్వు ఢీకొనవలసి వస్తుందని నాకు తెలుసు. అప్పటికి నువ్వు సమాధాన పడతావని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. ఈ ఘట్టాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావనుకున్నాను. ఇలా సంక్షోభంతో తల్లడిల్లిపోతావనుకోలేదు, వసంత ఓదార్పుగా అంది. మానస చివాలన తలెత్తి వసంత వైపు ఎరిపెక్కిన కళ్ళతో చూస్తూ, ఇలా సమాధాన పడతాననుకున్నావే? ఈర్ష్యాసూయలతో రాగద్వేషాలతో మండిపోయే మామూలు మనిషిని గాని ఆకాశం నుండి ఊడిపడ్డ దేవతననుకున్నావా? తీవ్రంగా అంది. ప్లీజ్ రిలాక్స్డ్, స్త్రీకి ఓర్పు కావాలి. ఎంతటి ద్వేషాన్నైనా స్త్రీ అంతరంగం ప్రేమగా మార్చుకుంటుంది. వసంత ఇంకా ఏదో అనబోతుంటే, స్టాప్ ఇట్, ఈ ధర్మ పన్నాళిక నేను వినలేను. విని విని విసిగెత్తిపోయింది. జీవితంలో అన్నీ లభించిన వారు, బతుకులు వడ్డించిన విస్తర్లా సాగిపోయేవారు ఈ ధర్మ పన్నాలు చిలక పలుకుల్లా పలుకుతారు. ఐ హేట్ దెమ్, ఐ కాంట్ బిలీవ్, కొంపరంగా అంది మానస. ఆమె ఆవేశానికి చకిత అయ్యింది. మగవాడు ఒక ఆడపిల్ల బతుకులో నిప్పులు పోయగలడు, ఆమె జీవనలతను కూకటి వేళ్లతో పెకిలించి నాశనం చేయగలడు, స్త్రీని అగాధంలోకి నెట్టి వినోదించగలడు. అతడెన్ని చేసినా స్త్రీ భరించాలి, ఓర్పు వహించాలి, తన బతుకు కాలరాచిన వాణ్ణి దేవుడని పూజించాలి. జీవితంలో సుఖం దక్కినా కష్టమే మిగిలినా కర్మాన్ని సరిపెట్టుకుని బతుకు ఇచ్చాలి. ఇంతేగా ఈ ధర్మాలు బోధించేవి. సరే, నేను వాటికి కట్టుబడి మాధవ్కు నిండు మనసుతో ఘనస్వాగతం చెప్తాను. ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుని నా జీవితాన్ని అతడి పాదాల ముందు పరిచి అతన్ని నడిపిస్తాను. అయితే ఈ ధర్మాలు, శాస్త్రాలు నేను పోగొట్టుకున్న 15 ఏళ్ల అమూల్య కాలాన్ని వెనక్కి తిప్పి నా చేత పెట్టగలవా? ఆ 15 ఏళ్ల కాలం నా జీవితాధ్యాయంలో విషాదాన్ని నింపింది. నవరీతం లాంటి నా హృదయాన్ని కఠిన శిలలా మార్చింది. స్పందన లేని ఈ హృదయంలో ప్రేమ మాత్రం ఎలా ఉంటుందే వసు? ఇప్పుడు నా హృదయంలో రాగం లేదు. ఇక అతగాణ్ణి ఎలా ఆదరించగలను? క్షమకు కోపానికి తావు లేదు. ఇహ అతగాణ్ణి ఎలా క్షమించగలను? ఇదొక అలౌకిక అతీతమైన విచిత్రావస్థ. నాలాంటి దురదృష్టం మరే స్త్రీకి వద్దు. మానస ఆవేదనగా కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ వెంట కన్నీరు చెక్కిళ్ల మీద జలపాతాల్లా జారి ఆమె ఎదను తడిపింది. చాలాసేపటికి మానస కళ్ళు తుడుచుకుని, వసంత, ఈ విషయంలో నాకు అత్యంత ఆప్తురాలివి గనుక నిన్ను సలహా అడగాలని వచ్చాను. అడగకముందే నువ్వు ఇవ్వబోయే సమాధానమేమిటో ముందుగానే తెలిసిపోయింది. ఇక నేను అడగటం అనవసరం అనుకుంటాను. నువ్వు ఈ సమాజంలో ఒక భాగానివి. తరతరాల నుండి ఈ ధర్మ పన్నాలకు చెదబట్టకుండా కాపాడుకుంటూ వస్తున్న పతివ్రత శిరోమణులకు వారసురాలివి. మానస మాటల్లో ధ్వనించిన వ్యంగ్యానికి వసంతకు కోపం రాలేదు. జాలిగా చూసింది. ఆ స్థితిలో మౌనమే మంచిదనుకుంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.